Hi friends, I am Balakrishna. I am from Balakrishna Tech in Telugu. Friends, today Q&A episode start cheddam anukuntunnandi. Endukante manaki mana subscribers mana videos kinda chala comments pedutunnaru. So comments entante dani gurinchi koncham depth ga cheppali. Maybe koncham video duration kuda ekkuna em anukovadu koncham chudandi. So ikkada entante nenu ippudu channel start chese daggara nundi మనకు వచ్చే కామెంట్స్లో చాలా వరకు నేను 99% నేను రిప్లై ఇస్తున్నానండి. సో ఎలాంటి వాటికి రిప్లై ఉండదు అంటే ఆ కామెంట్ మనకు అర్థం కాకపోయినా రాసేది చాలామంది ఆ స్పెల్లింగ్ సేమ్ రాస్తారు ఏంటో అర్థం అవుతుందండి. సో ఆ విధంగా ఉండటం వల్ల అది మనకే ముందు వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటనేది మనకు అర్థం అవ్వక ఆ విధంగా కొన్ని రిప్లైలు ఇవ్వలేకపోతున్నాం. అలాగే రిపీటెడ్ కామెంట్స్ కొన్ని వస్తున్నాయి. కొంతమంది ఏంటంటే టైటిల్ చూస్తారంటే సపోజ్ ఏదైనా ఒక నెక్ బ్యాండ్ గురించి ఒక వీడియో ఉందనుకోండి. సో అది టైటిల్ చూస్తారు ఈ రెండు నెక్ బ్యాండ్స్లో ఏది బాగుంటుంది. వీడియో చూస్తే మనకు మ్యాక్సిమం డౌట్స్ అన్నిటికీ క్లారిఫై అనేది వస్తుందండి. కానీ ఆ వీడియో చూడకముందే దాని కింద ఒక కామెంట్ పెట్టేయటం లేదా దాని రిలేటెడ్ ఆ వీడియో ఓపెన్ చేసిన తర్వాత దాని రిలేటెడ్ కామెంట్స్ కింద ఎన్ని కామెంట్స్ వచ్చినాయి ఏ కామెంట్స్ అయినా నాకున్న డౌట్ లాంటివి ఏమైనా అడుగురా అని చెప్పేసి కూడా కొంతమంది చెక్ చేయట్లేదండి. సో ఇందులో ఏది బేస్ బాగుంటుంది ఏది బిల్ట్ క్వాలిటీ బాగుంటుంది సో బేస్ ఏది బాగుంది బిల్ట్ క్వాలిటీ ఏది బాగుంది లేదంటే ఇలాంటివి ఏవి బాగుంది ఏంటనేది వీడియో చూస్తే కంప్లీట్ ఎండ్ వరకు చూస్తే ఏంటనేది తెలిసిపోయింది. మళ్ళీ మనం ఆ కామెంట్ మనం పెట్టాల్సిన అవసరం లేదంటే రాయాల్సిన అవసరం లేదు. కానీ వీడియో అంతా కంప్లీట్గా చూడకుండానే కామెంట్ అనేది చేస్తున్నారండి. సో ఇందులో ఏది తీసుకోవచ్చు ఏది సౌండ్ క్వాలిటీ బాగుంది ఈ రెండింటిలో ఏది బాగుంది ఇలాంటివన్నీ వీడియోలోనే చెప్పాము. కానీ వాళ్ళు ఏంటంటే వీడియో అంతా చూడకుండానే కామెంట్ చేయటం అనేది ఒకటి చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు కామెంట్స్లో మనం అడిగే ఏది బేస్ బాగుంది అనే ఒక డౌట్ మనం అడుగుతాం అనుకోండి. సో అడిగేటప్పుడు ఈ రిలేటెడ్ కామెంట్ ఏమైనా ఉందా ఇలాంటిది ఎవరైనా డౌట్ అడిగారా సో వాళ్ళకి ఏం రిప్లై ఇచ్చారు అని చూసినా సరిపోయింది. మళ్ళీ మనం ఒక రాయాల్సిన అవసరం లేదు. సో అలాంటివి రిపీట్గా ఏదైనా వస్తుంటే సో ఆల్రెడీ మనం ఇలాంటి దానికి రిప్లై ఇచ్చినాం కదా ఇంకెందుకని కొన్ని అలాగే నెగ్లెక్ట్ అయితే అయ్యి ఉండవచ్చు. బై మిస్టేక్ అయినా మిస్ అయిపోయినవి ఏమైనా ఉంటే మిస్ అయిపో ఉండవచ్చు అండి. సో అంతేగాని ఒక సబ్స్క్రైబర్ అయితే నాకు ఒక కామెంట్ పెట్టారు మనం చూశాను కొంచెం ఆశ్చర్యం అనిపించింది. సో మీరు కామెంట్స్కి రిప్లై ఇవ్వనటువంటి వాళ్ళు మీరు ఎందుకు వీడియోస్ చేయాలి అని చెప్పేసి ఒక ఆయన కామెంట్ చేశారు. సో కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోవడం అంటే నేను ఏమైనా అంత పెద్ద పాపులర్ యూట్యూబర్ ఏమి కాదండి. నాకు ఏమైనా లక్షల సబ్స్క్రైబర్స్ ఏమి లేరు. ఈ లక్షల కామెంట్స్కి నేను మెసేజ్ ఇవ్వలేకపోవడానికి అలాంటిది ఏమీ లేదండి. సో ఈ స్క్రోలింగ్లో ఎక్కడైనా మిస్ అయిన అయి ఉండొచ్చు ఇలాంటిది ఏదైనా అయి ఉండొచ్చు. సో అంతేగాని ఉద్దేశపూర్వకంగా ఇవ్వకుండా ఉండటానికో లేదా మరొకటి అలాంటిది ఏం లేదండి. లేదంటే ఒక దానికి రిప్లై ఇవ్వలేదు అనుకోండి అగైన్ మరొకసారి మళ్ళీ మీరు అడగచ్చు కదా ఒకసారి మనం మిస్ అయ్యింది ఒక 2 డేస్లో రిప్లై రాలేదు మరొకసారి అడగదామని చెప్పేసి అడిగిన తప్పేముందండి. సో నేను స్టార్టింగ్ బిగినింగ్ స్టేజ్లో ఉండేటప్పుడు ఎంతోమంది యూట్యూబర్స్కి నేను కామెంట్ పెడితే ఇప్పటి వరకు ఒక్క రిప్లై కూడా రాలేదండి చాలామంది యూట్యూబర్స్. మేబీ వాళ్ళని నేను తప్పట్లేను ఎందుకంటే వాళ్ళకు ఉండే టైము అలాంటిది. సో చాలా బిజీగా ఉంటారు మన కామెంట్స్ అన్నిటికీ వాళ్ళు రిప్లై ఇవ్వాలని కూడా ఏం లేదు. సో అందుకని వాళ్ళు కొన్ని క్యూఎన్ఏ ఎపిసోడ్స్ అనేది చేస్తూ ఉంటారు. ఆ క్యూఎన్ఏలో మనకు వచ్చిన ఏమైనా వస్తే రావచ్చు అలా మనం అన్ని వెయిట్ చేస్తూ ఉండాలి దానికోసం. సో ఇలా నాకున్న డౌట్ క్లారిఫై అవ్వడం కోసం నేను చాలామందికి నేను మెసేజ్లు పెట్టి ఇలా కామెంట్ చేసి రిప్లై రాకపోతే నేను కాల్ మీ ఫర్ యాప్ ద్వారా నేను ఒక యూట్యూబర్ కాల్ చేసి సుమారు 650 రూపాయలు నేను మాట్లాడడానికి నేను 2 టైమ్స్ ఆ డౌట్ క్లారిఫై చేసుకోవడానికి నేను చేశాను. సో 650 రూపీస్ ఆ డౌట్ క్లారిఫై అవ్వడానికి నాకు ఖర్చు అయిందండి ఆ కాల్ మీ ఫర్ యాప్ ద్వారా. సో ఇలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. మనల్ని ఆ డౌట్ అడిగిన తర్వాత ఓకే దాని గురించి ఒకసారి చూసి చెప్తా అండి లైన్లో ఉండండి అని చెప్పడం వాళ్ళ సిస్టమ్ ఓపెన్ చేసి అది చెక్ చేసి చెప్పడం ఇవన్నీ టైం పడతాయి. నిమిషానికి 10 రూపాయల నుండి 15 రూపాయల నుండి ఈ కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడాను మనకి డబ్బులు వేస్ట్ అయిన రోజులు నాకు ఉన్నాయండి. సో అంత మాత్రాన క్రియేటర్స్ని మనం తప్పట్లేము. వాళ్ళకు ఉండే బిజీ షెడ్యూల్స్ వాళ్ళకు ఉంటాయి. మన సమాధానం మన టైప్ ఆఫ్ రిలేటెడ్ డౌట్స్ ఎవరైనా అడుగునరా లేకపోతే క్యూఎన్ఏ ఎపిసోడ్స్లో ఏమైనా అలాంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఏంటనేది మనం చూసుకుంటే సరిపోయేది. సో ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్లో ఇప్పటివరకు వచ్చే డౌట్స్లో ఎక్కువ డౌట్స్
OnePlus Bullet Z గురించి బోట్ ట్రాకర్స్ గురించి ఎక్కువ డౌట్స్ అడుగుతున్నారండి. సో అలాగే అడోబ్ ఫోటోషాప్ 7.0 ఇన్స్టాల్ చేసుకునే ప్రాసెస్ గురించి, డౌన్లోడ్ అవ్వట్లేదని లేకపోతే ఎక్స్ట్రాక్ట్ అవ్వట్లేదని కానీ, ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ ఒకటి, అలాగే రియల్మీ ఫోన్లో అన్వాంటెడ్ యాప్స్ రిమూవ్ చేసుకునే వీడియోకి, సో ADB డ్రైవర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సో అవి ఇన్స్టాల్ అవ్వట్లేదు, కొన్ని యాప్స్ రిమూవ్ అవ్వట్లేదు, సో ఇలాంటివన్నీ ఎక్కువ మనకి రిపీట్గా మన ఛానల్లో వస్తున్నాయండి. సో కామన్గా అయితే అది వేరే విషయం, రిపీటెడ్గా ఎక్కువ మంది అడిగినవే అడగటం అనేది. సో ఒకసారి పోనీ ఏడో ఫోటోషాప్ 7.0 వీడియోని మీరు ఒకసారి ఓపెన్ చేయండి. సో దాని కింద ఎంతమంది ఓకే అన్నయ్య మాకు ఇది డౌన్లోడ్ అయింది మేము ఇన్స్టాల్ చేసుకోము అని చెప్పేసి ఎంతమంది కామెంట్ చేసినారో చూడండి. మరి ఒకరికి ఇన్స్టాల్ అయింది మీకు ఇన్స్టాల్ అవ్వలేదంటే మీరు చేసే ప్రాసెస్లో ఏదైనా రాంగ్ ఉండొచ్చు, సో ఎక్కడైనా మిస్టేక్ అయి ఉండొచ్చు, ఆ కరెక్ట్ ప్రాసెస్ ఫాలో అయి ఉండకపోవచ్చు. సో ఆ విధంగా మళ్ళీ మీరు ఒకసారి కేర్ఫుల్గా చూసుకోండి, ఆ విధంగా ఇన్స్టాల్ చేసుకోండి అవుతుంది. ఎక్స్ట్రాక్ట్ అవ్వలేదు అంటే ఆ ఎక్స్ట్రాక్ట్కి సంబంధించిన సాఫ్ట్వేర్ మీ దగ్గర ఉందా లేదా, సో ఇలాంటివన్నీ చూసుకోవాలి. సో అలా ఆ విధంగా మీరు చూసుకుంటే సరిపోయింది. కంప్లీట్గా ఎవరు కూడా ఏ ఒక్క సబ్స్క్రైబర్ కూడాను డౌన్లోడ్ అంటే ఆ యూజర్ కూడాను ఎవరైనా ఇది డౌన్లోడ్ అవ్వట్లేదని ప్రతి ఒక్కరు నెగిటివ్ కామెంట్ పెడుతుంటే కొంత దాని గురించి ఆలోచించవచ్చు. సో అలా అన్న తర్వాత కూడా నేను వేరే వాళ్ళ సిస్టమ్స్లో నేను డౌన్లోడ్ చేసి ఆ విధంగా వాళ్ళకి ఇన్స్టాల్ చేసి కూడా నేను మా ఫ్రెండ్స్ వాళ్ళకు కూడాను నా వీడియో కింద ఉన్న లింక్ని నేను యూజ్ చేస్తూ ఆ విధంగా నేను డౌన్లోడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసి ఇన్స్టాల్ చేసిన కూడా ఉన్నాయండి. సో అది మీరు కొంచెం చూసుకోండి. తర్వాత ADB డ్రైవర్స్ నేను లైవ్లోనే నేను ఆ ADB డ్రైవర్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి అని మీకు అన్ని చూపించినవన్నీ మీకు లైవ్లోనే చేస్తున్నట్టు చూపించాను. సో ఇక్కడ నాకు పెర్ఫెక్ట్ వర్క్ అవుతున్నాయి. సో మీకు వర్క్ అవ్వట్లేదంటే మీరు చేసే ప్రాసెస్లో ఎక్కడ కొంచెం తేడా ఉండొచ్చు. అలాగే కైన్ మాస్టర్ గురించి, కైన్ మాస్టర్లో ఫాంట్స్ ఇన్స్టాల్ చేసుకోవటం కానీ, ఫాంట్స్ ఇన్స్టాల్ అవ్వట్లేదని కానీ, లేదంటే ఇప్పుడు లేటెస్ట్ కైన్ మాస్టర్ వెర్షన్ ఒకటి వచ్చింది, సో దాంట్లో గెట్ ప్రాజెక్ట్స్ అనే బటన్ రావట్లేదని. సో నేను మినిమం 5 మొబైల్స్లో నేను 5 మోడల్స్లో నేను ట్రై చేశానండి. ఈ 5 మోడల్స్లో కూడా ఈ గెట్ ప్రాజెక్ట్స్ అనేది వచ్చింది. సో అంతకుమించి ఇంకా రావట్లేదంటే నేనేం చెప్పాలో నాకే అర్థం అవ్వట్లేదు. సో మోడల్ అయినా సపోర్ట్ చేసుకోకపోవచ్చు వేరే వేరే మోడల్స్లో, సో అదైనా అయ్యి ఉండొచ్చు అండి. సో నేనైతే మీకు దీని గురించి అయితే మరి పెద్దగా నేనేమీ చెప్పలేను. అదే సిస్టమ్ బేస్డ్ అనుకోండి, సిస్టమ్ బేస్డ్ అయితే అవసరమైతే నేను టీమ్ వ్యూవర్ ద్వారానే కనెక్ట్ అయ్యి వాళ్ళకి ఫోటోషాప్ ఎక్స్ట్రాక్ట్ అవ్వట్లేదు ఇన్స్టాల్ అవ్వట్లేదు అంటే నేను టీమ్ వ్యూవర్ ద్వారానే నేను చేయగలుగుతాను. నా టెలిగ్రామ్ నెంబర్కి, ఐ మీన్ నెంబర్ అని కాదు, అక్కడ పల్లి బాలకృష్ణ టెలిగ్రామ్లో మీరు సెర్చ్ చేస్తే వస్తుందండి. సో నేను ఇప్పుడు యూట్యూబ్కి పెట్టిన ఈ ఐకానే నేను పెట్టుంటా. సో మీరు అక్కడ సెర్చ్ చేసి ఆ విధంగా మీరు అక్కడ సెట్ చేసి మీ టీమ్ వ్యూవర్ ఐడి పాస్వర్డ్ అలా ఇస్తే ఆ విధంగా నేను ఇన్స్టాల్ చేసి ఈ ఐడిఎం కానీ ఫోటోషాప్ కానీ ఇలా ఇన్స్టాల్ చేసి సిస్టమ్ బేస్డ్ ఏమైనా ఉంటే నేను టీమ్ వ్యూవర్ ద్వారా కనెక్ట్ చేసి నేను మీకు సాల్వ్ చేయగలనండి మీ ప్రాబ్లమ్స్. సో కామెంట్స్ కూడాను మీరు పెడితే మ్యాక్సిమం నేను ఇక్కడ నుండి Q&A సెక్షన్ పెడతాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద మీరు అన్నీ అడగండి. ఈ వీడియో కింద వచ్చే కామెంట్స్ అన్నీ అంటే ఈ వీడియోకి సంబంధించిననే కాదు, మొత్తం టోటల్ మీకు ఏ డౌట్స్ ఉన్నా, సో కైన్ మాస్టర్లో కానీ ఫోటోషాప్లో కానీ లేదా ఇలాంటివి ఏవైనా ఇప్పటి వరకు అడిగి మీకు రిప్లై రాలేదనుకున్నలాంటి వాళ్ళు కానీ, మీ డౌట్స్ క్లారిఫై అవ్వలేదు అనుకున్నటువంటి వాళ్ళు కానీ, డౌట్స్ ఇంకా ఉన్నాయనుకున్న వాళ్ళు కానీ ఈ వీడియో కింద కామెంట్స్ రూపంలో మీరు తెలియజేయండి. ఈ వీడియో కింద వచ్చే కామెంట్స్ అన్నీ నేను సెలెక్టెడ్ కొన్ని పిక్ చేసి నెక్స్ట్ Q&A ఎపిసోడ్ 2లో నేను వాటన్నిటికీ క్లారిఫై చేస్తాను. ఇక నుండి ఆ ప్రాబ్లమే లేదు. సో మీరెవరు ఎవరి మెసేజ్కి కూడాను నేను ఒకవేళ రిప్లై ఇవ్వలేకపోయింటే కనుక అది ఉద్దేశపూర్వకంగా కాదండి, లేదు అంత బిజీ అయిపోయి కూడా కాదు. మేబీ బిజీ అంటే ఉండొచ్చు అండి, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక డ్యూటీ చేస్తున్నాండి VTPS లో, నాకు షిఫ్ట్స్ ఉంటాయి, 8 అవర్స్ డ్యూటీకి కేటాయించాలి. అలాగే నాకు ఒక వెబ్సైట్ ఉందండి, తెలుగు లిరిక్స్ వరల్డ్ అనే వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్కి సాంగ్స్ రాస్తుంటా, దాని ఆల్బమ్ కవర్ రెడీ చేస్తుంటా. మీ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి, ఆ వెబ్సైట్ ఎంత వర్క్ దాని మీద చేస్తుంటా మీకే అర్థమైంది.
తెలుగు లిరిక్స్ వరల్డ్ డాట్ ఇన్ అని ఉంటుందండి. సో మీకు స్క్రీన్ పైన కూడా ఇస్తాను, డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను, ఒకసారి మీరు దాన్ని విజిట్ చేయండి, చూడండి. దానికి ఎంత టైం కేటాయిస్తే కనుక ఆ టైప్ ఆఫ్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడానికి, అలా అన్ని అప్డేట్స్ అన్ని ఇవ్వడానికి ఇదవుతుందో మీకే అర్థమవుతుంది. సో తెలుగు లిరిక్స్ వరల్డ్ అంటే ఈ పాటల లిరిక్స్కి సంబంధించిందండి అది. సో మీరు ఇప్పుడు ఆ వెబ్సైట్ మీరు ఓపెన్ చేయండి. ఈ టైప్ ఆఫ్ వెబ్సైట్ మనకి తెలుగు లిరిక్స్ కోసం ఏదీ లేదండి. ఇంత యూజర్ ఇంటర్ఫేస్ అంత ఈజీగా ఉండే, అంత ఈజీ సెర్చ్లో ఎక్కడ దొరకనేటువంటి లిరిక్స్ కూడా మన వెబ్సైట్లో దొరుకుతాయండి. సో దానికోసం నేను అంత కొంత టైం దానికి కేటాయిస్తున్నా, యూట్యూబ్ కోసం కొంత టైం కేటాయిస్తున్నా, డ్యూటీ కోసం, ఫ్యామిలీ కోసం, అలాగే మనకి సెపరేట్ స్టూడియో అంటూ అలాంటిది ఏం లేదండి. సో అందుకోసమని వీడియో చేసేటప్పుడు ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సైలెంట్గా ఉండేటప్పుడు, లేదా వాళ్ళు పడుకునేటప్పుడు, లేదంటే ఇలాంటి టైం చూసుకొని స్పెషల్గా ఖాళీ ఉన్నప్పుడు వీడియో చేయడానికి అవుతుందండి. ఎప్పుడు పడితే అప్పుడు వీడియో చేసేద్దామంటే వాళ్ళు వంటలు అవి చేస్తూ ఉంటారు, ఈ పనులన్నీ చేస్తూ ఉంటారు, పిల్లలు అరుస్తూ ఉంటారు, ఇవన్నీ ఉంటాయండి. కొన్ని సందర్భాల్లో నాకు వీలు కాదు కొన్ని రోజులు, అందుకనే నేను వీడియోస్ పెట్టడం కూడా కొద్దిగా డిలే అవుతుందండి. మ్యాక్సిమం నేను ట్రై చేస్తా అండి. సో ఈ ఫోటోషాప్ ఓరియంటెడ్ డౌట్స్ కానీ, ఈ ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ కానీ, ఇలాంటివి ఏమైనా ఉంటే నేను టీమ్ వ్యూవర్ ద్వారా కనెక్ట్ అవుతాను. చాలామంది మీ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఇవ్వు అంటారండి. ఫోన్ నెంబర్ ఇవ్వడానికి వేరే ఇదేం లేదు, కానీ కాకపోతే వన్స్ పబ్లిక్ అయ్యిందంటే కొంచెం కాల్స్ ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని. అందుకని టెలిగ్రామ్లో మీరు ఏదైనా ఉంటే టెలిగ్రామ్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నన్ను చాట్ చేయండి. ఆ విధంగా నేను టెలిగ్రామ్లో అయితే మనం వాయిస్ కాల్ అయినా మాట్లాడుకోవచ్చు, వాయిస్ చాట్స్ అయినా చేసుకోవచ్చు. మన ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు వాయిస్ చాట్ చేయవచ్చు. సో ఆ విధంగా చేసుకొని మీ డౌట్స్ అని క్లారిఫై చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో ఏవేవైతే మనకి ఈ క్వశ్చన్స్ ఈ వీడియో కింద వస్తాయో, కామెంట్స్ వస్తాయో, అవి ఎక్కువగా దేని గురించి వెళ్తారో అలాంటివన్నీ నేను కొన్ని పిక్ చేసుకుని, సెలెక్టెడ్ కొన్ని పిక్ చేసుకుని వాటి గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నా ప్రాబ్లమ్ని అర్థం చేసుకున్నారని అనుకుంటున్నా. వేరే విధంగా మీరు ఏమి ఫీల్ అవ్వద్దు. సో మీకు రిప్లై అనేది కొంచెం అటు ఇటు అయినా మీకు రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తాను, మ్యాక్సిమం మీరు కూడాను. సో వీడియో అంతా చూసి, ఆ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే అప్పుడు రిప్లై అడగండి ఫ్రెండ్స్, అది కొంచెం బెటర్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.